వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల వసంత మండపంలో వైభవంగా ధన్వంతరి పూజ. శ్రీ వెంకటేశ్వరుడికి ధన్వంతరి స్వామికి విశేష అర్చనలు. కాకినాడలో టీటీడీ గుడికో గోమాత కార్యక్రమం. గోమాతకు పూజలు చేసి ఆలయానికి అందించిన టీటీడీ చైర్మన్. తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో ఘనంగా కార్తీక వన సమారాధన. శాస్త్రోక్తంగా తులసి ధాత్రి దామోదర పూజలు. తిరుమలలోని వసంత మండపంలో ఆదివారం ఉదయం శ్రీ మహావిష్ణువు స్వరూపమైన శ్రీ ధన్వంతరి స్వామివారికి విశేష పూజలను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్తీక మాసంలో శివకేశవులకు తిరుమల తిరుపతి క్షేత్రాల్లో విశేష పూజా వ్రతాలు అభిషేకాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వసంత మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, మరో వేదికపై శ్రీ ధన్వంతరి స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ వైఖాన సాగమ సలహాదారు నల్లూరు వెంకటమోహన రంగాచార్యులు టీటీడీ చేపట్టిన ధార్మిక కార్యక్రమాలు, కార్తీక మాసంలో శివకేశవులకు నిర్వహిస్తున్న పూజాధికాలు, శ్రీ ధన్వంతరి పూజా విశేషాలను వివరించారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు సంకల్ప ప్రార్థన నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి, శ్రీ ధన్వంతరి స్వామివారికి అర్చనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై వేద పండితులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి మహామంగళహారతులు అందజేశారు. ఆ తరువాత శ్రీ ధన్వంతరి మహామంత్రాన్ని పఠించి క్షమామంత్రం, మంగళాశాసనాలతో ధన్వంతరి పూజను ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయంలో శనివారం గుడికో గోమాత కార్యక్రమం జరిగింది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి ఆలయ ప్రాంగణంలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోమాతను ఆలయ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కన్నబాబు, విశ్వరూప్, వేణుగోపాలకృష్ణ, పార్లమెంటు సభ్యురాలు వంగా గీత, ఇతర ప్రజాప్రతినిధులు, ఆలయ చైర్మన్ పెద్ది రత్నాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అని, అందుకే టీటీడీ గుడికో గోమాత కార్యక్రమాన్ని ప్రారంభించిందని వెల్లడించారు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పవిత్ర కార్తీక మాసంలో రెండు మహత్తర కార్యక్రమాలు దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రెండు పవిత్ర కార్యక్రమాలు ఈ కార్తీక మాసంలో చేపట్టడం జరిగింది. అందులో ఒకటి గుడికో గోమాత అనే కార్యక్రమం మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క దేవాలయానికి, ఏ దేవాలయం అయితే మఠాధిపతులు, స్వామీజీలు, ఎండోమెంట్స్, ఆథరైజ్డ్ టెంపుల్స్ ఉంటాయో ఆ టెంపుల్స్కి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఒక గోవుని ఇచ్చే కార్యక్రమం. ఎందుకంటే గోవును పూజిస్తే సాక్షాత్తు తల్లిని పూజించినట్టే, ముక్కోటి దేవతల్ని పూజించినట్టే కాబట్టి మొట్టమొదటిసారిగా మొన్న కార్తీక సోమవారం రోజు మన రాష్ట్రంలో విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కాకినాడ పట్టణంలో బాలా త్రిపుర సుందరి రామలింగేశ్వర స్వామి దేవాలయానికి గుడికో గోమాత కార్యక్రమం, ఇక్కడ గుడికి రామలింగేశ్వర స్వామి దేవాలయానికి గోవునిచ్చుకునే ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. పోయే కాలంలో ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు, మత్స్యకారులు, వెనుకబడిన వర్గాలు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వాళ్ళు ఉండే ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించే దాంట్లో కూడా రాబోయే రోజుల్లో 500 దేవాలయాలు నిర్మించడానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కేవలం గిరిజనులు, దళితులు, మత్స్యకారులు, బలహీన వర్గాల వాళ్ళు నివాసం ఉండే ప్రాంతాల్లో మన హిందూ ధర్మ ప్రచారాన్ని పెంపొందించడం కోసం, స్వామివారి ఆశీస్సులు వాళ్ళకు మెండుగా ఉండే దానికోసం రాబోయే సంవత్సరంలో 2 తెలుగు రాష్ట్రాల్లో 500 దేవాలయాలు నిర్మించే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మీదకు చేపట్టబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లిలోని
శ్రీ భూనిల సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం టీటీడీ పరిపాలన పరిధిలోకి చేరింది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఆవులపల్లిలోని వెంకటపతి పాలేగాళ్లు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా సాక్షాత్కారమై అప్పటి పాలేగాళ్లకు ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించినట్లు స్థల పురాణం. అనంతరం హైదరాలీ పాలనా కాలంలో ఆలయాన్ని ధ్వంసం చేయగా తదనంతర కాలంలో పొంగనూరు జమీందారులు ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించారు. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ ఆలయాన్ని శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేశారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రమౌళి ఆలయానికి సంబంధించిన పత్రాలను శ్రీనివాస మంగాపురం డిప్యూటీ ఈవో శాంతికుమారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, ఆలయ ప్రధాన అర్చకులు గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం దేవదేవుడి సన్నిధిలో టీటీడీ చేపట్టిన మహత్తర పారాయణ యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతోంది. భక్తులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రాప్తించాలని వేడుకుంటూ తిరుమలలోని నాదనీరాజన వేదికపై వీణులు విందుక జరుగుతున్న సుందరకాండ పారాయణలో ఆదివారం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి చిన్నమ్మదేవి తలచినంతనే నా తనువేమో జల్లు అనే త్యాగరాజస్వామి కృతిని శ్రావ్యంగా ఆలపించారు. ఈ సందర్భంగా సకల దేవత ప్రార్థనతో ప్రముఖ పండితులు ఆకెళ్ల విభీషణ శర్మ త్రయస్త్రీంశ సర్గలోని 10వ శ్లోకం నుంచి 17వ శ్లోకం వరకు విశ్లేషణ చేశారు. అనంతరం ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపల్ ఆచార్య కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని శ్లోక పారాయణాన్ని పూర్తి చేశారు. ఆపై ధన్వంతరి మంత్ర పఠనం, శ్రీ మహాదేవ స్తోత్ర పారాయణం, క్షమా ప్రార్థన, శ్రీవారి మంగళా శాసనాలతో నేటి సుందరకాండ పారాయణం మహత్తరంగా ముగిసింది. శ్రీవారి పాదాల చెంత అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఆదివారం కార్తీక వన సమారాధన మహోత్సవం వైభవంగా జరిగింది. విశ్వవిద్యాలయంలోని ప్రాంగణంలో వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు, పండితులు శ్రీ తులసిధాత్రి దామోదర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కలస ప్రతిష్ట చేశారు. అనంతరం సంకల్ప పూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించి తులసిధాత్రి దామోదర పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ వేదకాలం నుంచి భారతదేశం సత్సంప్రదాయాలతో ఉత్తమోత్తమైన ఆచారాలతో విలసిల్లుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో SVBCTTD ఏవి ధర్మారెడ్డి, SVBCCEO జి సురేష్ కుమార్, వేద విశ్వవిద్యాలయం అధికారులు, ఆచార్యులు, వేద పండితులు పాల్గొన్నారు. అనంతరం కార్తీక వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతిలోని అలిపిరి ధ్యానారామం ఓం నమశివాయ పంచాక్షరి మంత్రంతో మారుమ్రోగింది. టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ధ్యానారామంలో రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, ఆచార్యులు గోలి సుబ్రహ్మణ్య శాస్త్రి నేతృత్వంలో సంకల్ప పూజ, గణపతి పూజ తదితర క్రతువులతో చక్కటి విధి విధానాలతో కనుల పండుగ రుద్రాభిషేకాన్ని నిర్వహించి కర్పూరహారతలు సమర్పించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేసుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227
7777 0877 22 33 33 33. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు గిరింపేటలో వెలిసిన శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారికి కార్తీక త్రయోదశిని పురస్కరించుకుని ప్రదోష అభిషేక పూజలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఆలయంలో స్వామివారి మూలమూర్తులకు నమక చమకాలు రుద్రాష్టకాలతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాదులు, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఆ తరువాత బెలవదరాలు, వర్ణమయ పుష్పాలతో శివపార్వతుల ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి అష్టోత్తర అర్చనలు చేశారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి నందిపై కొలువు తీర్చి ఆలయ ప్రదక్షిణ చేసి హారతులు సమర్పించారు. అలాగే చిత్తూరు నగరం కట్టమంచిలోని శ్రీ కులందరేశ్వర ఆలయంలో ఉపాలయంగా వెలుగొందుతున్న శని భగవాన్కు త్రయోదశిని పురస్కరించుకుని విశేష తైలాభిషేకాలు నిర్వహించారు. నువ్వుల నూనె, పాలు, పెరుగు ఇత్యాది పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. అనంతరం నల్లని నువ్వులు, జిల్లేడు, గన్నేరు, పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి శని అష్టోత్తరాలతో అర్చించి హారతలు అందజేశారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని దీపాలను వెలిగించారు. కడప జిల్లా కమలాపురం గ్రామంలో లోక కళ్యాణార్థం సుదర్శన హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తరువాత పసుపు, చందనం, పుష్పమాలలతో అలంకరించి స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా జరిపారు. ఆపై లోకహితం కోరుతూ యాగశాలను ఏర్పాటు చేసి వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే కడప నగరంలోని శ్రీ సోమ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో బహుళ త్రయోదశిని పురస్కరించుకుని శివ ప్రదోష పూజలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి పూజను నిర్వహించి ఈశ్వరుడు నందీశ్వరులకు ఏకకాలంలో అభిషేకాలు చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధోదకం తదితర ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. ఆ తరువాత సుగంధ భరిత పుష్పాలతో అలంకరించి లింగాష్టకం, బిల్వాష్టకాలతో అర్చించి హారతులు అందజేశారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలోని శ్రీరామ పాదక్షేత్రం ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కొలువుదీర్చి శోభాయమానంగా అలంకరించారు. ఆ తరువాత కలశ స్థాపన చేసి కలశ పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన, విశ్వక్సేనారాధన తదితర వైదిక క్రతువులు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని కలియుగ వైకుంఠనాథుని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే విజయవాడ నగరం సత్యనారాయణపురంలోని శిశు మందిరంలో కార్తీక దీపోత్సవం కనుల పండుగ జరిగింది. ముందుగా ఉత్సవ ప్రాంగణంలో గణనాథుని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత శివస్వామి ఆధ్వర్యంలో దీపాలను వెలిగించి దీపోత్సవం జరిపారు. భక్తులు వెలిగించిన దీపకాంతుల వెలుగుల్లో ఉత్సవ ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకీపై వెంచేపు చేసి సర్వలంకర శోభితంగా అలంకరించారు. ఆ తరువాత మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు శ్రీ వరదరాజ స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. భాగ్యనగర వాసులు భక్తి ప్రపత్తులతో శని త్రయోదశి పూజల్లో పాల్గొన్నారు. జంట నగరాల్లోని పలు ఆలయాల్లో శని భగవానునికి విశేషంగా అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్ త్రిశక్తి హనుమాన్ మందిరం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. శనివారం త్రయోదశి సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయంలోని శనీశ్వరుడికి అభిషేకాలు జరిగాయి. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో భక్తులు శనీశ్వరుడి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపంలో శని భగవానుడికి భక్తులు ప్రదక్షిణలతో తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రీతికరమైన పదార్థాలను నివేదించారు.
ఇక ముషీరాబాద్లోని పవనస్థుతుడి దివ్యధామం హనుమాన్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. శనివారం కావడంతో అర్చకులు స్వామివారికి సింధూర పూజ, నాగవళి దళార్చన నిర్వహించారు. అనంతరం ఆంజనేయుడికి ధూపదీప నివేదనలు సమర్పించి హారతులు అందజేశారు. నెల్లూరు నగరంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం శివనామస్మరణలతో పులకించింది. కార్తీక మాసంలో శివనామస్మరణం చేసిన, శివ కళ్యాణం వీక్షించిన అనంతకోటి పుణ్యఫలమని పురాణోక్తి. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో అర్చకులు శివపార్వతుల రమణీయ మూర్తులను సకల భరణ భూషితంగా వేంచెపు చేసి ఆగమోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షించి తరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు గంటావూరు సమీపంలోని శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శనీశ్వర ఆలయంలో శని త్రయోదశి పూజలు వైభవంగా జరిగాయి. ఈ ఆలయంలో స్వామివారు అమ్మవారి సమేతంగా నాగశాంతి రూపంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్నారు. శని త్రయోదశిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారి మూలమూర్తికి పలు రకాల ద్రవ్యాలు, నువ్వుల నూనెతో అభిషేకం చేశారు. అనంతరం పుష్పమాలలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ప్రత్యేక వేదికపై శ్రీ సిద్ధిబుద్ధి సమేతంగా విఘ్నేశ్వరుడి మంగళమూర్తులను సకల భరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణాన్ని పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు నగరంలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని నవగ్రహ మండపంలో నవగ్రహాలకు శనీశ్వరునికి విశేషంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం దీపారాధనలతో నివేదనలు, నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో శని భగవానునికి ప్రత్యేకంగా త్రయోదశి అర్చనలు జరిగాయి. నవగ్రహ మండపంలోని శని భగవానునికి నవధాన్యాలు, నువ్వుల నూనె, ఇతర పదార్థాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం నల్లటి వస్త్రాలతో అలంకరించి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం మనోహరంగా జరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం రుద్రహోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. కడప నగరంలోని శ్రీ శనీశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు ఆలయం వద్ద బారులు తేలి శని భగవానుని తైలాభిషేకాలతో సేవించారు. అనంతరం స్వామివారికి నల్లని వస్త్రాలను, నువ్వులను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు తూర్పుపాలెంలోని శ్రీ గంగా పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో పార్వతీదేవికి అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. సకల భువనేశ్వరి సౌభాగ్య వరధాత్రిని సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకిస్తే సర్వ మంగళాలు సిద్ధిస్తాయని ఐతిహ్యం. ఈ నేపథ్యంలో అర్చకులు దేవి స్తోత్ర పఠనాలతో పార్వతీదేవికి పలు రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఏడు కొండలవాడు నెలవైన తిరుమల క్షేత్రంలో సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తిరసభరితంగా నిర్వహిస్తోంది. టిటిడి ఆధ్వర్యంలోని ప్రాజెక్టుల కళాకారులతో పాటు వివిధ ప్రాంతాల కళాకారులు ఉత్తమోత్తమైన కార్యక్రమాలను ప్రదర్శిస్తూ తిరుమలేశుని సేవలో తరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం గుంటూరుకు చెందిన పి నాగశ్రీ ప్రవళిక బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన రసరమ్యంగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.